ఇండియాకు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలు సరికావంటూ అమెరికా ప్రతినిధుల సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది ఈ మేరకు ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్స్ యాక్ట్ కు సవరణలు చేస్తూ ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదం పొందింది గ్యాల్వాన్ లోయలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ చైనా చర్యల కారణంగా దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులే హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేసింది యుఎస్ కాంగ్రెస్ మెన్ స్టీవ్ చాబెట్ అలాగే భారత సంతతికి చెందిన మరో ప్రజాప్రతినిధి అమీ బెరా కలిసి ఈ బిల్లును ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది వాస్తవాదీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని వారు సూచించారు దీనికి ఇతర సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా మద్దతు పలికారు ఇక ఇది ఇలా ఉంటే భారత్ మరోసారి చైనాకు తేరుకోలే షాకిచ్చింది ఇచ్చింది భారత సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌకలను అనుమతించింది ఈ యుద్ధ నౌకలు ప్రపంచంలోనే అతి పెద్ద నౌకలు కావడం గమనార్హం అంతేకాదు భారత్ అమెరికా దేశాల నౌకాదళ సిబ్బంది సంయుక్తంగా సైనిక విన్యాసాలను చేపట్టనున్నాయి అమెరికా భారత్ కలిసి ఈ తీరంలో రకరకాల విన్యాసాలు చేస్తాయి ఇటీవల తూర్పు లడక్ లోని గల్వాన్ లో వద్ద చైనా సైనికులు పాల్పడిన దుశ్చర్యకు వీలుగా వీలు చిక్కినప్పుడెల్లా చైనా భారత్ కు గట్టి షాక్ ఇస్తూనే ఉంది తాజాగా అండమాన్ నికోబార్ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలతో కలిసి సైనిక విన్యాసాలను భారత్ నిర్వహించింది చైనాకు తమ సైనిక సామర్థ్యం గురించి వ్యూహాత్మక హెచ్చరికలు చేయడంలో భాగంగానే భారత్ అమెరికాతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ పాసింగ్ ఎక్సర్సైజ్ లో అమెరికాకు చెందిన నిమిజ్ రొనాల్డ్ రేగన్ యుద్ధ నౌకలతో పాటు భారత్ కు చెందిన పలు గస్తీ నౌకలు జలంతర్గాములు పాల్గొన్నాయి దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడంలో భాగంగా అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను మన సముద్ర జలాల్లోకి మోహరించింది తద్వారా తమ మిత్ర దేశాలకు అమెరికా మద్దతును ప్రకటించింది పైగా చైనాపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు ముఖ్యంగా వైరస్ వ్యవహారంలో ప్రపంచాన్ని మోసం చేసిందని అది కరోనా వైరస్ కాదని అది చైనీస్ వైరస్ అంటూ ట్రంప్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు అండమాన్ నికోబార్ దీవుల సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించారు అంతేకాదు ఈ ఘటనకు ముందే జపాన్ కు అండగా ఉండేలా హిందూ మహాసముద్ర జలాల్లో కూడా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు లంగర్ వేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా లడాక్ సరిహద్దు విషయంలో బలగాలను ఓహో చైనా చెబుతున్నా కూడా డ్రాగన్ మాటలను భారత్ అస్సలు నమ్మడం లేదు నావీ ఆధీనంలో గల మిగ్ ట్వంటీ నైన్ కే పోసిడాన్ ఎయిటీ వన్ విమానాలను లడాక్ మోహరించింది మిగ్ ట్వంటీ వన్ కే సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ కాగా పి ఎయిటీ వన్ లాంగ్ గస్తీ విమానం భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పి ఎయిటీ వన్ వెంటనే అప్రమత్తం చేస్తుంది ఇది అందించే సమాచారంతో దాడులు చేయడానికి భారత నేవీ మిగ్ ట్వంటీ నైన్ ఉపయోగపడుతుంది కేవలం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై కన్నేయడానికే వీటిని రంగంలోకి దించారు ఎన్నో ఉపగ్రహాలు డ్రోన్ల నిఘా పనుల్లో నిమగ్నమై ఉండగా వాటికి అదనంగా ఈ పిఐటి వన్ ను మోహరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది శత్రు దేశాల యుద్ధ నౌకలు జలాంతర్గాములు ఎక్కడున్నా సరే వెతికి వెంటాడడమే వీటి పని అలాగే అపాచి పోరాట హెలికాప్టర్ చిన్నుకొంటి వంటి భారీ రవాణా హెలికాప్టర్లు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాయి మలక్కా జలసంధి గుండా చైనా సాగించే వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు భారత్ వరకు జాగ్వార్ సముద్ర పోరాట విమానాలను సిద్ధంగా ఉంచింది వీటికి నౌకలను తుక్కుతుక్కు చేసే హార్సూన్ మిస్సైళ్లు అమర్చి ఉంటాయి మొత్తంగా చైనా మీద ప్రతీకారం కోసం భారత్ ఎదురు చూస్తూనే ఉంది కానీ కవ్విస్తుంది మాత్రం చైనానే ఇక దీనికి తోడు ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగింది చైనా బాధ ఎవడో వినడం లేదు అందరూ కూడా భారత్ కే సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో కూడా బుద్ధి తెచ్చుకోక ఇలాంటి నక్క బుద్ధి పనులు చేస్తూ నేపాల్ ని పాకిస్తాన్ ని రెచ్చగొడుతూ కూర్చుంది భారత్ కు అమెరికా అండగా పై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండిపై రెండు అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి